వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు అవసరమైనటువంటి జనరల్ స్టడీస్ కానివ్వండి, కెరీర్ గైడెన్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. విద్యార్థులకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉచితంగా మీరు సమాచారాన్ని పొందండి. కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ కలెక్ట్ చేశాను. ఇవి రీసెంట్ అంటే March 20 తర్వాత మనకన్నీ కూడా. సో రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి అని తెలిస్తే నేను తప్పకుండా అందిస్తాను, కామెంట్స్లో రాయండి. స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26% ప్రపంచ జనాభా అనే ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు తప్పకుండా మనకు పోటీ పరీక్షలలో చాలా చాలా యూజ్ అవుతాయి. రేపు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది మీకు, ప్రపంచ జనాభాలో 26% మంది స్వచ్ఛమైన తాగునీరు పొందలేకపోతున్నారని, 46% మందికి కనీస పారిశుద్ధ్యం అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొట్టమొదటిసారిగా ఐరాస సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది. 45 ఇయర్స్ తర్వాత జలవనరుల మీద ఒక రివ్యూ అనేది జరిగింది, ఒక సుదీర్ఘమైనటువంటి కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ జరిగింది. అందులో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2023, మీరు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ నుంచి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను పూర్తి డీటెయిల్ రిపోర్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచ జల అభివృద్ధి నివేదికలో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయని కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 2030లోగా ప్రపంచ జనాభా మొత్తం శుద్ధ జలం పారిశుద్ధ్యాన్ని పొందాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. మనం ఏ రోజు చేరుకుంటాం, ఎందుకంటే ఇవాటి వరకు మనము స్వచ్ఛమైన తాగునీటికి ఇంకా 26% జనాభా ప్రపంచంలో స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోలేదు. కనీస పారిశుద్ధ్యం పొందలేని వారు ఈ ప్రపంచంలో ఇంకా 46% మంది ఉన్నారు. కాబట్టి మరి 2030 అనేదేమో చాలా దగ్గరలో ఉంది, కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఒక రిపోర్ట్ అయితే మనకు రావడం జరిగింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి $600 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ అవసరమని ఈ నివేదిక ఎడిటర్ ఇన్ చీఫ్ రిచర్డ్ కానర్ వెల్లడించారు. సో అంత డబ్బు మనం ఎక్స్పెండ్ చేయగలిగితేనే మనం దాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి మంచినీటి ఎద్దడైతే ముంచుకొస్తుంది అని చెప్తున్నాడు. పర్యావరణ మార్పులే దీనికి కారణము. మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాలతో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సీజన్ల వారీగా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇప్పటికే గడ్డు పరిస్థితులు ఉన్నటువంటి పశ్చిమాసియా, సహారా, మరి ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఆఫ్రికా ఖండంలోని సహారా పరివాహక ప్రాంతాలైతే దుర్భర భవిష్యత్తు వైపు పయనిస్తున్నాయని ఈ రిపోర్టు మనకు తెలియజేస్తుంది. సగటున ప్రపంచ జనాభాలో 10% మంది కనుక నీటి కొరత ఉన్న దేశాల్లో, కటిక నీటి కొరత ఉన్న దేశాల్లో ఉన్నారు. 10% సగటున ప్రపంచ జనాభాలో 10% మంది తీవ్రమైనటువంటి నీటి కొరత ఉన్న దేశాలలో నివసిస్తున్నారు. 350 కోట్ల మంది ప్రజలు ఏడాదికి కనీసం 1 నెల నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నివేదిక ఒకటి మరి రీసెంట్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఒక మనకు సంస్థ ఉంది, చాలా ముఖ్యమైనటువంటి సంస్థ పారిస్ హెడ్ క్వార్టర్గా. సో దాని రిపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఐరాస రిపోర్ట్ అయితే మనకు క్లియర్గా చెప్తుంది మరి ఈ గణాంకాలు, ఈ స్టాటిస్టికల్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒకసారి చూద్దాం మనము, ఇది ఒకటి తర్వాత ఇస్తాం మీకు. నియంత్రణ రేఖ సమీపంలో కొలువుదీరిన శారదాదేవి, ఇది మనకు నేషనల్ న్యూస్గా మనం తీసుకుంటాము జాతీయ వార్తలలో. రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా కర్ణా సెక్టార్లో శారదాదేవి కొలువుదీరింది అని మనకి ఇక్కడ ఉంది. కర్ణాటకలోని శృంగేరి శారద మఠం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శృంగేరి మఠం ఎక్కడుందనే ప్రశ్న గతంలో మీకు ఉంది పోటీ పరీక్షలలో కర్ణాటకలో. మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టెంపుల్ అయితే మనకు నిర్మించడం జరిగింది. అది ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కర్ణా సెక్టార్. ఈ ప్లేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాంతాల మీద ఫోకస్ చేయండి ఎక్కడ అనేది. మాతా శారదాదేవి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రీసెంట్ 2 డేస్ బ్యాక్ మనకి బుధవారము వీడియో అంటే వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. మరి అధికరణ 370 రద్దు, దాని ప్రస్తావన కూడా దీంట్లో ఉంది. ఎప్పుడు రద్దు చేశారు అధికరణ 370? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 2019 ఆగస్టు 5న పార్లమెంటు
ఆర్టికల్ 370 అయితే రద్దు చేయడం జరిగింది. తర్వాత అక్కడ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేశారు, ఒకటి లడ్డక్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో ఒక అంటే మనము జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే అత్యంత గొప్ప నిర్ణయం అక్కడ మనకు కనిపిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతంలో సంప్రదాయాలు సంస్కృతిని వెనక్కి తెస్తుంది అని అక్కడ అమిత్ షా మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రారంభం కాశ్మీర్లో నూతన ఉదయం ప్రారంభానికి శారదా సంస్కృతిని పునరుజ్జీవింపజేసే తపనకు నిదర్శనం అన్నారు. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకునే అభ్యర్థులు ప్రధానంగా సరే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ ఆర్టికల్ 370 కానివ్వండి, దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కానివ్వండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు అడగొచ్చిన కూడా ఇటీవల హోంశాఖ మంత్రి అమిత్ షా మాతా శారదాదేవి ఆలయాన్ని ఎక్కడ ప్రారంభించారు, డెఫినెట్గా నేను అనుభవం దృష్ట్యా చెప్తున్నాను, వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయ సంపన్నుల్లో భారతదేశానికి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి 9వ స్థానము దక్కింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి, ఎందుకంటే ఇలాంటి వార్తలు డెఫినెట్గా మనకి పోటీ పరీక్షలలో ప్రశ్నలుగా వస్తున్నాయి. ఆ టాప్ 10 ప్రపంచంలో అగ్రగామి 10 కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఒక్కరే ఉన్నారు. టాప్ 10లో మన ఇండియా నుంచి ఒక్కరే ఉన్నారు. భారత్తో పాటు ఆసియా అపర కుబేరుడుగా కూడా ఉన్న అంబానీ $82 బిలియన్ నికర ఆదాయం, ఇక్కడ $82 బిలియన్ నికర సంపదతో ద 2023 M3M హురూన్ అంతర్జాతీయ కుబేరుల జాబితా రీసెంట్గా రిలీజ్ అయింది. దాంట్లో 9th ప్లేస్లో ఉన్నాడు అంబానీ. అంటే భారతదేశం నుండి మొదటి స్థానంలో ఉన్నట్టు మనం గమనించాలి. అంబానీ సంపద విలువ ఏడాది క్రితం కంటే 20% అంటే సుమారుగా $21 బిలియన్ తగ్గినప్పటికి కూడా ఆదాని సంపద విలువ రీసెంట్గా అయితే ఇష్యూ జరిగిందో మరి అంతకంటే ఎక్కువ క్షీణించడంతో దేశీయ కుబేరుల్లో మరి ముఖేష్ అంబానీ టాప్ 1కి వెళ్ళాడు. వరల్డ్లో టాప్ 10లో ఒకరుగా ఉన్నారు, టాప్ 9th పొజిషన్లో అతను ఉన్నాడని మీరు గమనించండి. ముఖేష్ అంబానీ 20 నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ ఆదాయాలు 17 రెట్లు, నికర లాభం 20 రెట్లు పెరిగాయని చెప్తున్నారు. సో ఈ రిపోర్టు చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది, అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరెవరు దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు మీరు చూడండి. ఇక్కడ మన ఇండియా నుంచి తీసుకున్నాడు ప్రధానంగా ముఖేష్ అంబానీ $82 బిలియన 9th పొజిషన్లో ఉన్నాడు వరల్డ్లో. గౌతమ్ అదానీ కుటుంబము $53 బిలియన 23rd ప్లేస్లో ఉంది. సైరన్ పూనావాలా $27 బిలియన 46th పొజిషన్లో ఉన్నాడు. సో టాప్ అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా మనకు ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇక్కడ, భారత్లో గత ఏడాది కుబేర్ల సంఖ్య 15% పైగా పెరిగి 187కు చేరింది. ఇందులో ముంబైలో 66 నివసిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భారత సంతతి కుబేర్లు లెక్కలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య టోటల్ వరల్డ్ వైడ్ తీసుకుంటే 217 ఉంది. అత్యధిక సంఖ్యలో కుబేర్లు ఉన్నటువంటి దేశం ఏది అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు వచ్చేసి మీకు చైనా, ఎక్కువ సంఖ్యలో కుబేర్లు ఉన్నటువంటి ధనవంతులు ఉన్నటువంటి దేశంగా చైనా నిలిచింది. అది ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది ఉంది. నెక్స్ట్ రిపోర్ట్ మనకి, టెలికాం సాంకేతికత ఎగుమతిదారుగా భారత్ అంటున్నాడు. సో దీంట్లో ఏదైనా వార్త మనకు అవసరమైంది ఉందా ఒకసారి మనం చూద్దాము. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ 6G మార్గసూచి పత్రం విడుదల చేశాడు. ఒక గైడ్లైన్స్ అయితే మనకు వచ్చినాయి 6G సంబంధించి. ఇప్పుడు మనము 4G సాంకేతికతకు ముందు మన దేశం టెలికాం సాంకేతికతకు వినియోగదారుగానే ఉండేదని, కానీ ఇప్పుడు టెలికాం సాంకేతికతకు అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించేందుకు వేగంగా పరుగులు వేస్తుందని ప్రధాని తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ క్యాంపస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఈ లైన్ చాలా చాలా ముఖ్యం. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏరియా ఆఫీస్ ఇన్నోవేషన్ సెంటర్, ఇది మన ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఏర్పాటు చేశారు రీసెంట్గా మనకు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎక్కడ ఇది ప్లేస్? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ క్యాంపస్లో. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది, ఇప్పటికే ఏర్పడి ఉంది. సో దాని యొక్క ఏరియా ఆఫీస్ ఇన్నోవేషన్ సెంటర్ మన ఇండియాలో మొన్న బుధవారం రోజు ప్రారంభించడం అనేది జరిగింది. దేశంలో 6G అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. 6G
ఏదైతే ఇంకా రాబోతుందో భవిష్యత్తు, ఇప్పుడు 5G మనం పరుగులు తీస్తున్నాం, నెక్స్ట్ 6G సాంకేతికత కూడా మనకి రాబోతుంది, దానికోసం అయితే ఈ ఆఫీస్ డెఫినెట్గా మనకు ఉపయోగపడుతుంది అని పేర్కొనడం జరుగుతుంది. మనకు మొన్న లాస్ట్ బుధవారం అంటే ఇవాళ శనివారం అంటే 2 డేస్ బ్యాక్ మీరు వెళ్ళి చూస్తే మనకు ఇది ఓపెన్ చేయడం అనేది జరిగింది. డేటా బదిలీ వేగం సెకండ్కు 1 టెరాబిట్ అని చెప్తున్నాడు. 6G సాంకేతికత కనుక అందుబాటులోకి వస్తే డేటా బదిలీ వేగం సెకండ్కి 1 టెరాబిట్ మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. 2014లో 20 కోట్లుగా ఇంటర్నెట్ వినియోగదారులు, ప్రస్తుతం 85 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు ఇండియాలో అనే డేటా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో 100 కొత్త 5G ప్రయోగశాలలను భారత్ ఏర్పాటు చేస్తుంది. దేశ అవసరాలకు తగ్గట్లు 5G అప్లికేషన్ల తయారీకి ఈ ప్రయోగశాలలు ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకి, మీరు గమనించండి. 1865లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్గా ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఏర్పడింది. అంటే స్టార్టింగ్ ఇది 1865లో దీని మొట్టమొదటి పేరు ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్. తర్వాత మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎప్పుడు మార్చినాం, దాన్ని 1932లో దాన్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్గా మనం మార్చినాం, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1947లో ఐక్యరాజ్య సమితిలో సమాచారం కమ్యూనికేషన్ల సాంకేతికతల కోసం ప్రత్యేక విభాగంగా ఇది చేరింది. టెలికాం సాంకేతికతల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలను సృష్టించేందుకు సభ్య దేశాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ఏది, ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే 1932లో మా ఈ పేరు మార్చుకుందో, అంతకంటే ముందు 1865లోనే అది ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్, 1932లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఓకే, అది మీరు ఆ 2 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. ఐటీయు వ్యవస్థాపితమైన 1865లోనే ఏదైతే మరి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్టార్ట్ అయిందో అప్పుడే భారత్ ఇందులో ఒక మెంబర్. కాబట్టి ఇవాళ మనకు ఈ 6G సంబంధించి మరి ఒక ఏరియా ఆఫీస్ ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అది మీరు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు, డెఫినెట్గా క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఘనంగా పద్మ పురస్కారాలు ప్రధానం. ఇవి మొన్న మనకు జనవరిలో అనౌన్స్ చేశారు, మొన్న బుధవారం రోజు అయితే ఈ పురస్కారాలన్నీ మరి ఇవ్వడం జరిగింది. ఉగాది రోజు బుధవారం అంటే మనకు 22 మార్చ్ రోజు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం 106 మందికి ఈ పద్మ పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎగ్జామ్లో మీకు చెప్తున్నా నేను ఒక విషయము, ప్రశ్న అడిగిండు ఈ సంవత్సరము ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారన్నాడు. జనరల్గా స్టూడెంట్స్ అంతా ఎవరెవరికి ఇచ్చారు, దాంట్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా, ఇట్లా ప్రిపేర్ అవుతారు అంటే అదేం, అది కూడా కంపల్సరీ అవసరమే, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఎంతమందికి ఇచ్చారనేది కూడా ప్రశ్న వచ్చింది. 106 మందికి పద్మ పురస్కారాలు రాష్ట్రపతి ప్రకటించారు, మొన్న ఇవ్వడం కూడా జరిగింది. అందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వాస్తుశిల్పి బాలకృష్ణ దోషి, సరే ఇది బాలకృష్ణ జోషి పడాలి, సో నో ప్రాబ్లం, సరే శిల్పి బాలకృష్ణ మరణానంతరం బాలకృష్ణకి దేశ 2 అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ పద్మవిభూషణ్ ఎవరికైతే ఇచ్చారో అది గుర్తుపెట్టుకోండి మీరు కంపల్సరీ. మనకి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ 4 రకాలుగా ఇస్తాము ఈ పద్మ పురస్కారాలు. భారతరత్న మనం అనౌన్స్ చేయలేదు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవి ఇచ్చారు. 106 మందికి ఇవి మనకి ప్రదానం చేశారు, కొంతమందికి పద్మవిభూషణ్, కొంతమందికి భూషణ్, కొంతమందికి పద్మశ్రీ. 1954 నుంచి మనం పద్మ పురస్కారాలు అయితే అందిస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 50 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు అనే వార్త మీకు కనిపిస్తుంది. ఒకసారి రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకుంటున్న కమలేష్ డి పటేల్ ఒక ఫోటో ఇక్కడ కనిపిస్తుంది, బి రామకృష్ణారెడ్డి ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇందులో ఇంకా కొన్ని డీటెయిల్స్ మనకు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉన్నారు. తెలంగాణ నుంచి పసుపులేటి హనుమంతరావు వైద్య రంగం, బి రామకృష్ణారెడ్డి సాహిత్యం విద్య, డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి చింతలపాటి వెంకటపతిరాజు కళారంగం, కోట సచ్చిదానంద శాస్త్రి కళారంగం, డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖరరావు సామాజిక సేవ, ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూల్ సాహిత్యం విద్య, వీళ్ళకి పద్మశ్రీ పురస్కారాలు దక్కినాయి.
అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త కుమారమంగళం బిర్లా, రచయిత ప్రొఫెసర్ కపిల్ కపూర్, ఆధ్యాత్మికవేత్త రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ తెలంగాణ, నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ స్వీకరించారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేష్ జంజన్వాలాకు పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన సతీమణి అందుకున్నారు. పౌర పురస్కారాల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి. మనకి కరెంట్ అఫేర్స్లో మీరు నోట్ చేసుకోండి, ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ న్యూస్, ఇంజనీరింగ్లో ఢిల్లీ ఐఐటి భేష్ క్యూఎస్ జాబితా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అండి. ఎవ్రీ ఇయర్ మనకు వస్తుంటుంది క్యూఎస్ రిపోర్టు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోని 50 అత్యుత్తమ విద్యాసంస్థలలో ఢిల్లీ ఐఐటికి చోటు దక్కింది అని మనకు గమనిస్తుంది. 48వ ర్యాంకు మనకి దక్కింది. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50లో మనం ఉన్నాము. ఒక ఢిల్లీ ఐఐటి ఉంది. 2023 గాను సబ్జెక్టులు విభాగాల వారీగా ఉత్తమ వర్షిల జాబితాను క్వాక్వరెల్లీ సైమండ్స్ సంస్థ బుధవారం విడుదల చేసింది. March 22, 2023 అందులోని వివరాల ప్రకారం దేశంలోని 66 ఉన్నత విద్యాసంస్థల్లోని 355 సబ్జెక్టులు తొలి 100 ర్యాంకుల జాబితాలో నిలిచాయి. సబ్జెక్టుల వారిగా ఇచ్చారు కాబట్టి. గణితంలో బాంబే ఐఐటి తొలి 100 స్థానాల్లో నిలిచింది. మ్యాథమెటిక్స్ విభాగంలో చూస్తే మీకు బాంబే ఐఐటి టాప్ 100లో ఉంది. వాళ్ళు గత ఏడాదితో పోలిస్తే 25 స్థానాలు ఎగబాకి 92వ స్థానాన్ని దక్కించుకుంది బాంబే ఐఐటి. ఇది మ్యాథమెటిక్స్ విభాగంలో. ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కాన్పూర్ ఐఐటి వరల్డ్లో మీకు 87వ ర్యాంక్ సంపాదించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో అదే కాన్పూర్ ఐఐటి 96వ ర్యాంక్ సాధించింది. గణితంలో ఐఐటి మద్రాసు 50 స్థానాలు మెరుగుపరుచుకొని 98వ ర్యాంకు సాధించింది. క్యూఎస్ జాబితాలో మన దేశం నుంచి 27 సబ్జెక్టులతో ఢిల్లీ వర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది ఇండియా నుంచి. తదుపరి స్థానాల్లో బాంబే ఐఐటి, ఖరగ్పూర్ ఐఐటి నిలిచాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది సబ్జెక్టుల వారీగా ఇచ్చారు, విభాగాల వారీగా ఇచ్చారు, ఏ యూనివర్సిటీ ఏ పొజిషన్ వాళ్ళలో. ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇవ్వండి మనకి ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కామెంట్స్ రాయండి.